ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని కొత్త బస్టాండ్ ఎదురుగా తెరాజ ఫుడ్ కోర్టును ఈ రోజు ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రారంభించారు. చైర్మన్ తో పాటు ఏలూరు నగర మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్దబాబు, కార్పొరేటర్ రియాజ్ పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రియాజ్ మాట్లాడారు, ఏలూరు నగరంలో ఆధునిక హంగులతో నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు నిర్వాహకులు మౌలాలి రాజారావులు ముందుకు రావటం ఈ రోజు ప్రారంభించారని తెలిపారు. రాజారావు మాట్లాడుతూ నగరంలో ఉన్న హిందూ ముస్లిం సోదరులకు అనుగుణంగా ఆహారం తయారీలో రుచికరమైన నాణ్యమైన భోజనాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. నగర ప్రజలు ఫుడ్ కోర్ట్ ని సందర్శించి ఆస్వాదించాలని విజ్ఞప్తి చేశారు. అదే బట్టల మన ఏలూరు నగర వాసులకు విభిన్నమైన ఆహారాన్ని మనం ఇవ్వాలని చెప్పిన ఉద్దేశంతో మన టెరాసా ఓనర్స్ బ్రేక్ఫాస్ట్ లో నాన్ వెజ్ మీల్ కోసం నాన్ వెజ్ చిట్టుగారి, మటన్, చికెన్ బ్రేక్ఫాస్ట్, అట్లాగే మధ్యాహ్నం వచ్చేసి సౌత్ ఇండియా వెజ్ థాలి, నాన్ వెజ్ థాలితో పాటు మంచి బిర్యానీ ఇక్కడ, ఎందుకంటే ఒక హిందూ ముస్లింల కలయిక ఇది. ముస్లింలు మీ అందరు తెలిసిందే బిర్యానీలకి వాళ్ళు చాలా ప్రత్యేకంగా ఉంటారు. మరి హిందూస్ కూడా మంచి థాలి వెజ్ సౌత్ ఇండియన్ ఫుడ్కి వాళ్ళ యొక్క స్పెషల్, ఈ రెండు యొక్క కలయికలే ఈ టెరాసా ఫుడ్ కోర్ట్ అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తాను. స్థానికంగా ఉన్న జిల్లా పరిషత్తులో సమీపంలో ఆవరణలో ఉన్న రాజారావు గారు మరియు మౌలాలి గారి భాగస్వామ్యంలో ఈరోజు మన ఏలూరు నగరమైన ఓపెనింగ్తో, అలాగే మన జిల్లా పరిషత్ చైర్మన్ అయిన పద్మశ్రీ గారి చేతుల మీదుగా ఈరోజు ఈ టెరాసా ఫుడ్ కోర్ట్ అనేది ఓపెన్ చేయబడింది. మరి ఈ టెరాసా ఫుడ్ కోర్ట్లో మన ఏలూరు నగర ప్రజల కోసం ఎవరైతే ఈ ఆహార ప్రియులు ఉన్నారో వారందరి కోసం మంచి రుచులతో, ఒక డిఫరెంట్ స్టైల్తో, ఒక మంచి ఇంటీరియర్తో ఆహ్లాదకరంగా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో మరి చూస్తూ ఉంటే ఈ టెరాసా ఫుడ్ కోర్ట్ యొక్క ఆవరణ లోపల ఇంటీరియర్ చాలా నేను కొత్త వెరైటీస్ ఆసక్తి చూస్తూ ఉంటాను. ఏలూరులో వెరైటీ ఫుడ్ పెడదామని ఇంట్రెస్ట్ చూపించిన ఓనర్స్కి నా అభినందనలు. ఏలూరు జిల్లా చింతరపూడి మండలంలో ప్రభుత్వం నిర్దేశించిన ఉద్యోగస్తుల ద్వారా పెన్షన్ పంపిణీ మండలంలో ఎటువంటి అవరోధాలకి తావు లేకుండా జరగాలని ఎండీఓ చిన్నరాటాలు చెప్పారు. చింతరపూడి మండల పరిషత్ కార్యాలయంలో ఈ మేరకు కార్యదర్శులు, వెల్ఫేర్ అసిస్టెంట్లతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎండీఓ మాట్లాడారు, ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు వివరించారు. ఈ కార్యక్రమంలో ఈఓ పిఆర్డి సుబ్బలక్ష్మి, ఎంవీఓ కిరణ్, కార్యదర్శులు, అధ్యక్షులు కుమార్, మురళి, లాలు, వెల్ఫేర్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. ఓన్లీ ద ఓఆర్ ఓ హూ ఇస్ టేకింగ్ 010
గుంటూరు జిల్లా చింతలపూడి మండలం ఈ రోజు చింతలపూడి మండలంలోని నాగిరెడ్డిగూడెం గ్రామంలో ఉన్న పాఠశాలలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే గారుల ఆదేశాల మేరకు టీడీపీ గ్రామ నాయకులు జనసేన నాయకులు ప్రసాద్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు అధ్యక్షతన విద్యార్థుల కిట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చింతలపూడి నగర పంచాయతీ అధ్యక్షులు పక్కాల వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి బోడ నాగభూషణం మాట్లాడారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉపాధ్యాయులకు యాప్స్ ద్వారా కలిగే ఇబ్బందుల్ని పని భారాన్ని తగ్గించాలని ఆదేశాలు ఇవ్వడంతో ఉద్యోగుల వద్ద నుంచి మంచి స్పందన వచ్చిందని తెలిపారు. ఐటీడీపీ చింతలపూడి నియోజకవర్గ అధ్యక్షులు బోడ అనిల్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఉపాధ్యాయులను షాకౌజ్ నోటీసులతో మెమోలతో అనేక విధాలుగా వేధింపులకి గురి చేసిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైతు కార్యదర్శి కొత్తపూడి శేషగిరిరావు, సీనియర్ నాయకులు తాటి అప్పారావు, మాజీ సర్పంచ్ చెట్లూరు ధర్మరాజు, మాజీ ఏఎంసీ అధ్యక్షులు నల్లమాటి రామకృష్ణ, బీజేపీ జిల్లా మహిళా మోర్చా నాయకురాలు కొత్తపల్లి విజయ, జనసేన నాయకులు ఆర్కేపల్లి అప్పారావు, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు కర్లపూడి రాజరత్నం, తెలుగు యువత అధ్యక్షులు నత్త రవి, నాయకులు గన్నమనేని వాసు, స్థానిక గ్రామ నాయకులు ప్రభాకర్, ఉమాశంకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దైవం లేదు, మనం ఎక్కడ మన గురువు గారికి మించిన మనం రెండు చేతులకి నమస్కారం పెడతాం. ఎందుకంటే ఆయన మనకి అక్షరాభ్యాసం చేసి మన జీవితానికి ఒక పాటను వేసిన ఉపాధ్యాయుడు కాబట్టి ఉపాధ్యాయుడు ఎప్పుడు నిరంతర విద్యార్థి. ఎందుకంటే ఉదయం వేసిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కూడా పిల్లలతో ఆయన మమేకమై ఆయన కూడా ఒక విద్యార్థి లాంటి వాళ్ళ సైకాలజీని బట్టి ఆయన నడుచుకోవాలి కాబట్టి ఎప్పుడు ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థి. అలా ప్రతి విద్యార్థి కోసం ఉపాధ్యాయుడు కష్టపడుతూ ఉంటాడు కాబట్టి నిజంగా రెండు చేతులకి నమస్కరించేది గురు పూజోత్సవనాడు ఉపాధ్యాయుడు. వన్ 117 అనే జీవో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు హై స్కూల్లోనే ఉండాలని పెట్టారు. ఇప్పుడు 3rd క్లాస్ నుంచి చిన్నపిల్లలు 3rd క్లాస్ అంటే 5th క్లాస్ వరకు ఉన్న ఊళ్ళోనే ఉండేది. ఇప్పుడు 6th క్లాస్ నుంచి బయటకు వెళ్ళేవాడు. ఇప్పుడు చిన్నపిల్లాడు ఇక్కడ నుంచి హై స్కూల్లో 3rd క్లాస్ నుంచి వెళ్ళాలి అంటే ఆడ బ్యాగ్ పట్టుకొని 3 కిలోమీటర్స్ చింతపూడి హై స్కూల్కి వెళ్ళాలి. అది సాధ్యమా? ఇలాంటివన్నీ గత ప్రభుత్వం చేసింది సార్. అలాంటి జీవోని రద్దు చేయమని మేమందరం కోరుకుంటున్నాం. ఎందుకంటే చిన్నపిల్లలు ఇక్కడ నుంచి వెళ్ళలేదు. ప్రాక్టికల్గా మేము చూసి చెప్పేది మేము అడిగేది వస్తుంది. రెండోది, ఇక్కడ నాడు నేడు అని వచ్చినాయి స్కూలు, కొంత వర్క్ జరిగింది, లాస్ట్లో డబ్బులని అయిపోయి నేను చదువుకున్న స్కూల్కి నేను వచ్చాను, నేను ఏదో ఒకటి చెయ్యాలి అని నేను వచ్చిన తర్వాత మా మాస్టర్ సహకారంతో 9 నెలల్లోనే చెప్పి నలుగురికి సీని కొట్టించాడు, ఏపీఆర్ఎస్ అండ్ సోషల్ వెల్ఫేర్. ఇక్కడ చదువుకోలేను. అదే మేము 2 సంవత్సరాలు చెప్పుకుంటే మా పిల్లలు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామం నందు తెల్లమద్ది చెట్టు కింద స్వయంభువై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి ఆలయం నందు శ్రీ స్వామివారి జన్మ నక్షత్రమైన పూర్వభాద్ర నక్షత్రం సందర్భంగా ఆలయం మండపంపై ప్రత్యేక పూజల్లో అలంకరించిన వేదికపై శ్రీ స్వామివారిని అమ్మవార్లను ఆశీనులు చేశారు. అర్చక స్వాములు శ్రీ స్వామివారిని శాస్త్రోక్తంగా కళ్యాణ క్రతువు నిర్వహించారు. సదరు కళ్యాణంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈరోజు అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. శ్రీ స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ, కురగంటి రంగారావు పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు గావించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు. Thank you.
జై శ్రీరామ్, జై హనుమాన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవాలయంలో ఈ రోజున శ్రీ స్వామివారి జన్మ నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం తిథి అయినందున ఉదయం 4 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు, స్నానాచార్యుల వారు వివిధ కైంకర్యాలు చేసి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం ఉదయం 11:30 దగ్గర నుండి అన్నప్రసాద భవన్ నందు అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళుతున్నారు. ఈ రోజున ఉదయం 9 గంటల నుండి శ్రీ స్వామివారి దేవాలయంలో మహామండపం నందు మా దేవస్థానం అర్చక స్వాములు, స్నానాచార్యులు వారు, వేద పండితులు సమిష్టిగా శ్రీ సువచ్చల సమేత శ్రీ ఆంజనేయ స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా వివిధ మేళ తాళాల తడుమున వేద మంత్రాల నడుమ అంగరంగ వైభవంగా జరుపబడింది. కావున భక్తులు 50 మంది శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం అన్నప్రసాద భవన నందు అన్నప్రసాదం కూడా. ఏలూరు జిల్లా దెందనూరు మండలం కొవ్వలి గ్రామానికి చెందిన గోరిపర్తి కృష్ణ కుమారి కుమారుడు గోరిపర్తి గోపి 22 సంవత్సరాలు. ఇటీవల ఆహారం తీసుకున్న విషయంలో ఏర్పడిన అనారోగ్య సమస్యతో గత నెలలో ఏలూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే ఆహార ప్రేగులో ఇబ్బంది ఏర్పడిందని, ఆరోగ్యశ్రీ పథకంలో చికిత్స చేస్తామని చెప్పిన ఆసుపత్రి డాక్టర్ సర్జరీ నిర్వహించారు. అయినప్పటికీ రోజులు గడిచిన బాగు పరిస్థితుల్లో ఎలాంటి పురోగతి లేకపోవడంతో అక్కడి నుంచి విజయవాడలోని మరొక స్పెషాలిటీ హాస్పిటల్ కి తరలించారు. అక్కడ గోపిని పరీక్షించిన వైద్యులు ఏలూరులో చికిత్స చేసిన ఆసుపత్రి వైద్యులు అధిక మోతాదులో మందులు వాడటం వలన పేషెంట్ ప్రేగులు మరింతగా దెబ్బతిన్నాయని చెప్పారు. తమ శక్తి మేరకు వైద్యం చేస్తామని చెప్పగా 4 లక్షల రూపాయలు అప్పులు చేసి మరీ ఖర్చు పెట్టి ఆ పేద తల్లి కుమారుడికి వైద్యం చేయించింది. అయితే ఓపెన్ సర్జరీ కావటం వలన మరొకసారి గోపికి సర్జరీ అవసరం పడటంతో మొదటగా చికిత్స చేసిన ఏలూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి బాధితులు కుమారుణ్ణి తీసుకుని వెళ్ళగా అక్కడ డాక్టర్లు నిర్లక్ష్యంగా మాట్లాడారని గోపి తల్లి ఆరోపించింది. దీంతో ఎవరికి చెప్పినా, ఎంతమంది వద్దకు వెళ్లినా ఎలాంటి భరోసా లభించకపోవడంతో దుగ్గిరాలలోని క్యాంపు కార్యాలయంలో దెందరూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను బాధితుడి తల్లి, కుటుంబ సభ్యులు కలిసి తమ బాధను చెప్పుకున్నారు. యుక్త వయసులో ఉన్న తమ కొడుకు ఇలా మంచాన పడి ప్రాణాపాయ స్థితిలో ఉండటం తట్టుకోలేకపోతున్నాయని తెలిపారు. తమ బిడ్డను, ప్రాణాన్ని ఆదుకోవాలని కోరుతూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తాను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో గోపి కుటుంబానికి సహకారం అందచేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తమ బాధను చెప్పిన వెంటనే స్పందించిన తమకు అండగా నిలిచిన దెందరూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు బాధితుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞ తెలిపారు. అతనికి సర్జరీ చేశాడు. ఆ సర్జరీ సక్సెస్ కాలా, అది క్రిటికల్ అయింది. ఇప్పుడు డాక్టర్ని అడుగుతుంటే నేనేమన్నా నా జీతం నుంచి చేపించాలా అంటున్నాడు. మరి మనం సర్జరీ చేసినప్పుడు, ఆ సర్జరీ ఫెయిల్ అయినప్పుడు, ఆ పేషెంట్ పేదవాళ్ళు అయినప్పుడు, ఇబ్బంది పడుతున్నప్పుడు, మానవతా ధర్మంతో మీ యాజమాన్యం కానీ వాళ్ళు కానీ వీళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలి కదా, అతను బతికించడానికి ప్రయత్నం చేయాలి కదా. శివు గారు నమస్కారం. గురిపర్తి గోపి అనే దెందరూరు మండలం కోవల గ్రామస్తు. ఇతనికి సర్జరీ చేశారు మన హాస్పిటల్లో. ఆహారం సరిగ్గా తీసుకోలేకపోతున్నాడు, పేలు సన్నగా ఉందని చెప్పి ఆరోగ్య స్త్రీలో హ్యాండిల్ చేశారట. అదేమైందంటే సర్జరీ ఫెయిల్ అయింది. ఇప్పుడు వీళ్ళు వీళ్ళకి అసలు ఏమీ తెలియదు. ఆడ మదర్ కాడకి ఈ పేకి ఆ పేకి కలిపి క్లిప్ వేసేసాడంటే అండి, ఇబ్బంది అయిపోయింది, ఇట్లా ప్రమాదం అయిపోయింది, మళ్ళీ వెళ్ళాము. నా జీతం నుంచి నేనేమైనా ఇవ్వాలా, నేనేం చేయను అని ఆయన మాట్లాడుతున్నాడని నా దగ్గరికి వచ్చారు. వీళ్ళు మళ్ళీ ఇది కాకోకుండా మణిపాల్కి వెళ్ళారు. వీళ్ళు మణిపాల్కి వెళ్తే 4 లక్షల దాకా ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఇంకా రికవరీ పూర్తిగా రాలా. కొద్దిగా మీరు ఆ పేషెంట్ని మన హాస్పిటల్కి పంపిస్తాను, మీరు ఎగ్జామిన్ చేసి డాక్టర్తో మాట్లాడి, యాజమాన్యంతో మాట్లాడి ఈ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకోవాలి, ఆయన ఎట్లా బతికించాలనేది మీరు ప్లాన్ చేయండి. మళ్ళీ మీరు నేను ఎక్కడ గొడవపడం ఇది ఈ పేషెంట్ గురించి? నాకేమో ఇటువంటి విషయాలు తెలిస్తే నేను సరిపెట్టుకోలేను.
ఇప్పుడు 4 లక్షలు మణిపాల్ అయింది. సగం డబ్బులను తెస్తాను అనుకో, నేను అవకాశం ఉందనుకుంటున్నా. దానికన్నా ముందు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ సర్జరీ పడుతా, ఏమవుతుందమ్మా చిన్న వయసే కానీ ఏం కాదు, కానీ ప్రాణాపాయమే తెలియదు. కానీ మీరు చెప్పిన దాని ప్రకారం మీరు రామకృష్ణ ఫోన్ చేసి నేను వెంట పెట్టుకుని సీఎం కలవడం, అతని నుంచి పంపిస్తాను. మీరు ఊళ్ళోకి వెళ్ళి రామకృష్ణ తీసుకుని మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి, ఏదో ఒకటి వాళ్ళు చేస్తారు. మిగిలిన ఏమైనా ఉంటే చంద్రబాబు గారి నాయుడికి నేను ఎంతో కొంత డబ్బులు మీరు పెట్టుకునే పెట్టిన ఖర్చు చూపిస్తాను. ఏమైందమ్మా అసలు ఆహారం పేరు ముడిచిపోయిందని ఆశ్రమ హాస్పిటల్లో ఆపరేషన్ చేపిస్తే అది సెట్ అవ్వలేదండి. సెట్ అవ్వకపోతే 15 రోజుల దాకా అక్కడే ఉన్నామండి. ఇంకా పేగులు కదలకి రాలా వస్తుందని మెడిసిన్ ఎక్కువ పంపిస్తారండి. అక్కడ మేము ఉండమండి, మేము వెళ్ళిపోతామని చెప్తే బయటికి పంపించేశారండి. మణిపాల్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోమన్నారండి. అక్కడ నుంచి మణిపాల్ హాస్పిటల్ వెళ్ళిపోయేవాళ్ళు. మణిపాల్ హాస్పిటల్ వెళ్ళిపోతే అక్కడ 18 రోజులు అక్కడే ఉన్నామండి. ఆపరేషన్ చేశారు మళ్ళీ అమ్మటే చేస్తే పేగులన్నీ లోపల ముద్దలాగా అయిపోయి మెడిసిన్ ఎక్కువ పంపించేశారు. అందుకని ఇలా ఉన్నది చేస్తాకి నా పరంగా అయితే చేశాను. మరి పిల్లోడికి ఎలా ఉంటుందో తెలీదు అని చెప్పారండి. సర్జరీ చేశాక కూడా మోషన్ పేగు బయటికి పెట్టారండి. బయటకు పెట్టాక మళ్ళీ 3 నెలలు పోయాక మళ్ళీ కొంచెం కోలుకున్నాక మళ్ళీ చేస్తా ఉన్నారండి. శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళి అడుగుతుంటే ఆయన ఏమో సీరియస్ గా నా శాలరీలో కట్ చేయమా, నా శాలరీలో. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం వైన్ షాప్ దగ్గర అదుపు తప్పి కారుపై దూసుకుని వెళ్లిన పామాయిల్ లారీ. ఓవర్లోడ్ తో వెళ్తున్న పామాయిల్ లారీ టైర్ పేలి కారుపై దూసుకుని వెళ్లి రోడ్డుపై పడిపోయిన పామాయిల్ లారీ. పామాయిల్ లారీ రోడ్డుపై పడిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. స్కూల్ బస్సులు వెళ్లే మార్గం లేక బస్సులో కూర్చున్న స్కూల్ పిల్లలు. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం చందులు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ బగలాముఖి బండ్లమ్మ అమ్మవారి దేవస్థానం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించారు. హుండీ కౌంటింగ్ లో ఆదాయంలో 7,37,039 రూపాయలు లభించినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి నరసింహమూర్తి తెలియజేశారు. గతం కంటే 1,43,000 రూపాయలు అధికంగా వచ్చాయని తెలియజేశారు. జి నరసింహమూర్తి సందర్భంగా మాట్లాడుతూ గత మే నెలలో అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో రావటం వలన అధిక ఆదాయం లభించినట్లు తెలియజేశారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో బాపట్ల ఎండోమెంట్ డివిజన్ ఇన్స్పెక్టర్ వి శ్యామల, బ్యాంకు పొన్నూరు బ్యాంకు మేనేజర్ రాజేష్, చందూరు ఏఎస్ఐ నాగలక్ష్మి, చందూరు గ్రామస్తులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు చందోల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బగలాముఖి బండ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో హుండీ కౌంటింగ్ నిర్వహించడమైంది. ఈ హుండీ కౌంటింగ్లో భక్తులు, గ్రామస్తులు, ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు. మరి ఈ హుండీ కౌంటింగ్ 159 రోజులుగాను మొత్తం 7,03,739 రూపాయలు ఈ మొత్తం రావడం జరిగింది. 7,03,739 రూపాయలు ఈ అమౌంట్ రావడం జరిగింది. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో మరి మా దేవస్థానం పూజారులు, దేవస్థానం సిబ్బంది, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుండి శ్రీమతి ఇన్స్పెక్టర్ శ్రీమతి బి శ్యామల, బాపట్ల డివిజన్ ఇన్స్పెక్టర్ వారు, అలాగే పొన్నూరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేనేజర్
శ్రీ రాజేష్ గారు, వారి స్టాఫ్ సతీష్ గారు, అలాగే మా తందూరు పోలీస్ స్టేషన్ నుంచి మరి ఇద్దరు మహిళా కానిస్టేబుల్, అలాగే మరి ఇతర గ్రామస్తులు మా చందూరు గ్రామం తరపున వీళ్ళంతా కూడా రమణ వారి పాలన గ్రామం నుంచి కూడా కొంతమంది మహిళలు వచ్చి ఈ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఈ లెక్కింపు కార్యక్రమం పాల్గొన్న వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. దయహో మాత, దయహో దేవ. బాపట్ల జిల్లా చీరాల డిఎస్పీ బేతపూడి ప్రసాద్ ఆధ్వర్యంలో 1వ పట్టణ సిఐ శేషగిరిరావు, ఎస్ఐలు, సబ్ అధికారులు, సిబ్బంది, గౌతమి కళాశాల విద్యార్థిని, విద్యార్థులు డ్రగ్స్ పై పట్టణంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. సరే సరే.